హాయ్ అండి, అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా చూసేయండి, ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత నా పనులు ఎలా ఉంటాయో చూడండి. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పనులన్నీ ప్రశాంతంగా ఇలా చేసుకుంటాను. చూసేయండి, ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టినా అండి. ఇంకా డబ్బాలు కూడా తోముతాలేండి. ఎప్పటికప్పుడు ఖాళీ అని అలా తోము పెట్టుకుంటే మనకు ఒకేసారి పని లేకుండా ఉంటుంది అనమాట. ఇంక ఇళ్ళన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇళ్ళన్నీ క్లీన్ చేసుకున్నా చూడండి, ఇంకా టబ్బు చైర్స్ కదా, ఇంకా సామాన్లన్నీ పైన పెట్టడం, ఇల్లు తుడవడం, మళ్ళీ కింద పెట్టుకోవడం, ఇదే పని అవుతుంది నాకైతే. ఇక చిన్నిల్లు కదా, ఇంకింతే ఉంటుందిలేండి. ఇంకా రెండు రూమ్లు అయితే నీట్గా తుడి చేసుకున్నానండి. రెండు సార్లు మంచిగా పచ్చ కర్పూరం అన్నీ వేసి నీట్గా క్లీన్గా తుడి చేసుకున్నాను. గడపలో పూజించుకున్నా. ఫస్ట్ అయితే ఇక గణపయ్యకి పూలు పెట్టి గంధం పెట్టి పూజ చేసుకుంటా అండి. ఇక తర్వాత ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటా అండి. డైలీ కూడా ఇలా సింపుల్గా చేసేసుకుంటే ఇవాళైతే ఫ్లవర్స్ అయితే అన్నీ అయిపోయినాయండి పూజ లేటేసరికి. ఇంక ఇక ఇలా ఈశాన్య మీదలో రాగిజమ్మ కూడా పెట్టుకున్నా. ఇంకా తులసి చెట్టు దగ్గర చూడండి, ఏంటి తులసి కోట ఒకటే చూపిస్తుంది, తులసం మీద అని అనుకోకండి. ఇంకా తులసం మీద లోపల పెట్టి పైనుంచి కోట తొడిగాయండి, తులసి గద్దె తొడిగా. ఎందుకంటే ఇది చిన్నగా ఉండటం వల్ల తులసి మొక్క అనేది ఫ్రీగా ఎదగదండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే తులసి మొక్క పెద్దగా రౌండ్గా వస్తుందన్నమాట. చూడండి, చిన్న మొక్క పెట్టినా అది ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది అనమాట. మట్టిలో ఉంటుంది కదా, మంచిగా ఎదుగుతుంది. ఇంక ఇక్కడ బిల్వపత్రి చెట్టు కూడా పూజ చేసుకున్నా అండి. చెట్టు అంతా చక్కగా ఎగిరొచ్చింది, మొత్తానికైతే మాకు ఒక నీడని ఇచ్చిందండి. ఇంక ఇవైతే ఇంకా నైట్ కుట్టిన బ్లౌజులు, నిన్న కుట్టిన బ్లౌజులు. ఇంకా ఇది అను ఈ బ్లౌజ్ ఏమో నైట్ కట్ చేసిన, ఇంకా ఒకటైతే కంప్లీట్ చేసిన, ఇంకొకటైతే పక్కకు పెట్టినండి. అది ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు పని అయిన తర్వాత ఇది కంప్లీట్ చేయాలి. ఇంకా అవన్నీ హెమ్మింగ్ అయితే చేయాలండి. ఇంకా ఇప్పుడైతే ఇక వంటలోకి అయితే ఇంకా ఉదయం పిల్లలకి టిఫిన్ చేసి పెట్టినా కదా తినేసి వెళ్ళారు. టమాటా, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ కలిపి అయితే చట్నీ చేస్తున్నా అండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి, అసలు సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నీ రెడీగానే పెట్టుకున్నా. ఇంకా పల్లీలు పొట్టు తీసి ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకోవాలండి. ఇంకా పిల్లలు వచ్చేలోపు అయితే వేడివేడిగా అన్నం వండి ఇంక చట్నీ వేసి పెడితే కొంచెం పెరుగు ఉంది, ఇష్టంగా తింటారండి. ఇంకో పక్క అయితే ఇంకా రైస్ కడిగి పెడుతున్నా అండి. ఇంకా బియ్యం అన్నీ బియ్యం కడిగి పెట్టుకుంటే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. అన్నం ఉడుకుతుంది, వేడివేడిగా ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే ఇట్లా ఉన్నాయండి నా పనులు అయితే. ఇంకా ప్రతిరోజు ఇలానే ఉంటాయి నా పనులు అయితే. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత సైలెంట్గా పనులన్నీ నిదానంగా చేసుకుంటా. ఇంకా పిల్లలు, మా సారు వీళ్ళందరూ ఉన్నప్పుడైతే అడావుడి ఉంటుంది కొంచెం. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఇంకా బియ్యం అయితే ఒకసారి అట్లా చూసుకుంటా. ఏం లేవులేండి, బియ్యం అయితే క్లీన్గా నీట్గానే ఉంటాయి. ఇంకా బియ్యం అయితే కడిగేసుకుంటున్నా అండి. ఇంకా బియ్యం అన్ని ఇట్లా శుభ్రంగా కడిగేసుకొని బియ్యం కడిగిన నీళ్ళని అయితే నేను ఎక్కడంటే అక్కడ పారిపోయానండి. అన్ని చక్కగా ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటా. ఇంకా బియ్యం కడిగినా కదా మూతేసి పక్క పెడతా, కానీ అంతే కదా. ఇంకా ఈ నీళ్ళని అయితే తీసుకెళ్ళి బయటకి తీసుకెళ్ళి ఏ మొక్క అయితే కొంచెం బలంగా లేదు అనిపిస్తుందో ఆ మొక్కకే పోస్తా అండి నేనైతే నీళ్ళు. ఎందుకంటే పుష్కలంగా వాటర్ ఉండి మల్లె మొగ్గలకైతే ఇప్పుడు పర్లేదు, మంచిగా వాటర్ మొగ్గ పువ్వు వస్తుంది కదా, ఇంకా వాటికైతే ఇప్పుడు పోయలేదు ఈ నీళ్ళు. ఇంక ఇప్పుడు ఈ నీళ్ళు ఏ మొక్క అయితే నాకు పువ్వులు ఇవ్వట్లేదు ఆ మొక్కకే పోస్తున్నా. అంటే దానికి బలం తక్కువ ఉన్నట్టు మందార మొక్కకి, టమాటా మొక్కకి, మందార మొక్కకి, టమాటా మొక్కకి, వంకాయ మొక్కకి అయితే పోసేసిన అండి. ఇంకా పోసేసి ఇంట్లోకి వచ్చినా ఇంక ఇలా ఉంటాయండి పనులు. ఇంకా ఇది ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇక వంట స్టార్ట్ చేసి మళ్ళీ మిషన్ పెట్టి ఇంకా బట్టలు అయితే కుట్టాలండి. వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి.